నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతం రెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాటా కార్యక్రమం 57వ రోజున 39వ డివిజన్ మూలాపేట చాముండివారి తోట ప్రాంతంలో జరిగింది. ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి కుటుంబాన్ని పలకరించిన కేతం రెడ్డికి పలువురు తమ సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా కేతం రెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరి సంక్షేమం కోసం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చాతుర్మాస దీక్ష చేపట్టనున్నారు. 4 నెలల పాటు సాగే ఈ దీక్షలో దైవ ధ్యానంలో ఉంటూ ఒక్క పూట మాత్రమే భోజనం చేస్తారన్నారు. ప్రజల సమస్యల అధ్యయనం కోసం అధిక సమయం వెచ్చించేందుకు ఈ సమయాన్ని ఉపయోగిస్తారని, పవనన్న ప్రభుత్వంలో అమలు చేయబోయే ప్రణాళికను సిద్ధం చేసేందుకు ఈ సమయాన్ని కేటాయిస్తున్నారని ఆయన అన్నారు. జనవాణి, జనసేన భరోసా, ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు 1 లక్ష రూపాయల సహాయం, అలాగే అనేక విధాలుగా ప్రజలకు పవన్ కళ్యాణ్ గారు భరోసాగా నిలుస్తున్నారని కేతం రెడ్డి తెలిపారు. ప్రజలందరూ పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఆశీర్వదిస్తారనే నమ్మకం పవనన్న ప్రజాబాట ద్వారా తమకు కలిగిందని కేతం రెడ్డి వినోద్ రెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అయితే ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఘన స్వాగతం పలుకుతా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. పార్టీకి ఖచ్చితంగా ఈసారి గాజు గ్లాస్ గుర్తుకు ఓటేస్తామంటున్నారు. ఈరోజు ఏ ప్రాంతంలో జరుగుతున్నా కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సమస్యల్ని మనం ఐడెంటిఫై చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ఈ ప్రాంతంలో ఎక్కువగా మధ్యతరగతి కుటుంబీకులు నివసించేటటువంటి ప్రాంతం, పేదవారి కష్టాలు బయటికి చెప్పుకోగలుగుతారు, మధ్యతరగతి కుటుంబీకులుగా కష్టాలని బయటికి చెప్పుకోలేకపోతున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడుతున్నాం, మానసిక ఒత్తిడికి గురవుతున్నాం, ఈ రౌడీ రాజ్యాన్ని చూస్తా ఉన్నాం. ఖచ్చితంగా దీంట్లో నుంచి మనం విముక్తి పొందాలి అంటే పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాం. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది, రాజు బాగుంటే ప్రజలుగా మనం అందరం సుభిక్షంగా ఉంటామని చెప్పి అందరూ మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని విశ్వసించి ఖచ్చితంగా గాజు గ్లాస్ గుర్తుకి ఓటేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా చెప్తా ఉంటే రెట్టింపు ఉత్సాహంతో ఈరోజు 5 అంతస్తులు మిద్దులైనా, 4 అంతస్తులు మిద్దులైనా, పూరి గుడిసెలైనా, పెంకుటిల్లైనా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి అందరి ఆశీర్వాదాన్ని అడుగుతా ఉన్నాం. ఈరోజు కార్పొరేషన్ అధికారుల్ని, కమిషనర్ని అందరినీ సూటిగా అడుగుతా ఉన్నాం. ఈరోజు జనసేన పార్టీ తరఫున ఈరోజు ఒక్కొక్క ఇంటికి 10 రెట్లు 20 రెట్లు ఇంటి పన్ను పెంచారే, ఒక్కొక్క ఇంటికి చెత్త పన్నుని కలెక్ట్ చేస్తున్నారే, ఖాళీ స్థలాలకు కూడా పన్నును విపరీతంగా పెంచారే, ఈరోజు నగరాన్ని సుందరవనంగా మారుస్తామని చెప్పి కొత్త కొత్త పన్నులు తీసుకొని వస్తున్నారే, ఈరోజు కమర్షియల్ బిల్డింగ్లు పన్నులు విపరీతంగా పెంచారే, కుళాయి పన్నులు విపరీతంగా పెంచారే, ఈరోజు చెత్త నిర్మూలన చేయాల్సినటువంటి చెత్త కార్మికులు రాకపోతే ఈ ప్రాంతంలో రోడ్ల మీద ఏ విధంగా చెత్త పడేసినటువంటి పరిస్థితి ఉండండి. ఇంటింటికి వచ్చి ఆటోలు పెట్టుకొని చెత్త కలెక్ట్ చేస్తామని చెప్పారు కదా, స్వచ్ఛాంధ్రప్రదేశ్ అని చెప్పారు కదా, ఈరోజు ఆ కార్మికుల యొక్క జీవితాల గోడు వినేటటువంటి పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు, ఈ నెల్లూరు కార్పొరేషన్ లేదు. కావాల్సినంత డబ్బులు ఉన్నాయి కదా, దొంగ దొంగ కాంట్రాక్ట్ పనులు చేసే వాళ్ళకి దొంగ దొంగ బిల్లులు క్లియర్ చేస్తున్నారు కదా, ఈరోజు ప్రజల కోసం ఇంటింటి కాడికి వచ్చి చెత్త తీసుకోపోవాల్సినటువంటి కార్మికులు సమ్మెబాట పట్టారు కదా, ఈరోజు చెత్త ఎక్కడ తీసుకోపోతారు, మొన్నటిదాకన్నా చెత్త కుండీలు ఉండేటి ఇళ్ళకాడి నుంచి వచ్చి ఆ చెత్త కుండీల్లో వేసుకునేవాళ్ళు, ఈరోజు చెత్త కుండీలు కూడా ఎక్కడ కనిపిపోతే అక్కడే చూడండి రోడ్డు మీద ఏ విధంగా ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ కూడా చెత్త వేశారు, ఆ చెత్త అక్కడ వేశారు, చెత్త తీసుకుపోయేటటువంటి చెత్త కార్మికులు లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గ పరిపాలన ఏ విధంగా ఉందో ప్రజలందరూ చూస్తా ఉన్నారు, అన్ని వ్యవస్థల్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతుంది ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం అనేది చూస్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని చెప్పి ప్రజలందరూ విశ్వసిస్తున్నారు. ఈరోజు జనసేన పార్టీ తరఫున మేము నిన్నే ప్రకటించాం, ఈ కార్పొరేషన్ కార్మికులకి అండగా అన్ని పార్టీలతో పాటు జనసేన పార్టీ కూడా అండగా నిలబడి వారి జీతభత్యాలు వచ్చేంత వరకు కూడా మేము పోరాడతామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం. జై హింద్.